జగన్ రెడ్డి అరాచక పాలనను సహించలేక తెలుగుదేశం పార్టీలో చేరుతున్నవారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నవారు సమన్వయంతో పనిచేసి రాబోయే ఎన్నికల్లో పార్టీకి ఘన విజయాన్ని అందించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులెవరికైనా జనార్దన్ హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఒంగోలుకు చెందిన వైసీపీ నాయకులు నెలకుర్తి శ్రీనివాసరావు అలియాస్ బొట్టు సీను, వేమూరి సుబ్బారావు, దుబాయ్ వెంకటేశ్వర్లు, మేకల శివ, తెక్కా బ్రహ్మయ్య, మోతుకూరి నరేష్, షేక్ జానీ, కారుమూరి తిరుపతి రెడ్డి, ఎస్కే బాబు, ఎస్కే రషీద్, మన్నం సురేంద్ర, బాలిశెట్టి చిరంజీవి, అక్కల బ్రహ్మయ్య, షేక్ హజరత్తయ్య, ఖాదర్ బాషా, పాండు నాయక్, సయ్యద్ బాబు, నజీర్, పసుపులెట్టి రవి, రాఘవ తదితరులకు జనార్దన్ పార్టీ కండువాలు కప్పి ఆత్మీయ స్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధార పోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయిన అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజవిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ఇప్పుడు గతంలో నేను తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీకి పోవడం కొన్ని కారణాల వల్ల వెళ్ళాను. తిరిగి మళ్ళీ సొంత గూటికి తెలుగుదేశం పార్టీకి చేరుకోవడానికి దగ్గరయ్యి అక్కడ పైన
ఈ బూతుల పురాణము మాకు నచ్చక కనీసం గౌరవం లేకుండా ఎలాగంటే అలాగా మాట్లాడుతుండే వరకు చిన్న లేదు పెద్ద లేదు ఎవరినంటే వాళ్ళని తిట్టడము అవన్నీ మాకు నచ్చక మళ్ళీ మా సొంత గుడికి మేము పొరపాటున తెలుసో తెలియక తెలుగుదేశం పార్టీ వీడి మా నాయకుడి మీద అలిగి నేను వెళ్ళి మళ్ళీ తిరిగి మీద తెలుగుదేశం పార్టీలోకి చేరటము మా నాయకుడు దామోదర జనార్దన్ గారికి మా నాయకులకి కార్యకర్తలని క్షమాపణ కోరుతున్నాను. నేను తిరిగి మళ్ళీ మా పార్టీలోకి వచ్చేసిన్నాను. మళ్ళీ సత్యనారాయణపురము బిలాల్ నగరు తెలుగుదేశం మొత్తం 20 కుటుంబాలు చేరినాము. మేము ఈ మూడు వాటిలో 47, 48, 49 మూడు డివిజన్లో దామచర్ల ఆంజనేయుల్ని దామచర్ల జనార్దన్ని భారీ మెజార్టీతో గెలిపించి నా అంతా కృషి చేసి నియంత్రణంగా కృషి పని చేసి పట్టుదలగా గెలిపించి తీరుతాము. కలిసికట్టుగా మళ్ళీ పనిచేసి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళము తిరిగి ఎంతమంది వెళ్ళిన వాళ్ళము అందరం మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాము. ఒక్కొక్కరు అందరం వరుస పెట్టి మళ్ళీ మన పార్టీ సొంత పార్టీకి తిరిగి వచ్చి పనిచేయడానికి సిద్ధపడి ఉన్నాము. చూడు నా తరపున వేమూరి సుబ్బారావు, మా బావమర్ది హజరత్తు, షేక్ హజరత్తు, షేక్ బాబు, మన శివ ఆకులు శివ, చిరంజీవి, అక్కడి నుంచి మన బ్రహ్మయ్య, వీళ్ళందరూ మేము తెలుగుదేశం పార్టీకి కృషి చేసి అందరం ఈ మూడు వాటిలు కలిసి ఈ మూడు వాటిలకు కృషి మన డాక్టర్ సీతారామయ్య గారు, డాక్టరు మన చిన్న మన చంద్రశేఖర్ గారు, డాక్టర్ విజయ డాక్టర్ రావు గారు వీళ్ళందరూ ఆశీర్వాదం. మేము మళ్ళీ తిరిగి మా పార్టీలోకి వచ్చి మా దానచర్ల ఆంజనేయులు డాక్టర్ దానచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో పార్టీలో చేరి భారీ కృషితో ఆయన గెలిపించుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడికి మేము ఒక ఒంగోలు గిఫ్ట్గా ఇస్తామని కోరుకుంటున్నాము. మీడియా సోదరులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను గతంలో 8వ డివిజన్ టీడీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ 8వ డివిజన్ అధ్యక్షుడిగా పనిచేశాను. అప్పుడు జనార్దన్ గారు మాకు ఎంతో సహకరించారు. మేము ఎన్నో సిమెంట్ రోడ్లు, కాలువలు అవన్నీ జనార్దన్ గారి టైంలో డెవలప్మెంట్ చేసాము. కానీ కొన్ని అనివార్య కారణాలల్ల మేము వైఎస్ఆర్ పార్టీలో చేరాల్సి వచ్చింది. ఆడ చేరినాక తెలిసి వచ్చింది మాకు మా పార్టీ విలువ ఏందో, జనార్దన్ గారి విలువ ఏందో మాకు తెలిసి వచ్చి మళ్ళీ ఈరోజు తిరిగి సొంత గుట్టుకైన తెలుగుదేశం పార్టీలో చేరుతూ జనార్దన్ గారి ఆశీస్సులతో మళ్ళీ 8వ డివిజన్లో మేము శాయశక్తుల పనిచేస్తూ జనార్దన్ గారి గెలుపుకి, తెలుగుదేశం పార్టీ విజయానికి మేము అహర్నిశలు శ్రమించి పనిచేస్తామని చెప్పి ఈ సభా ముఖ్యంగా మేము తెలియజేసుకోవటమైంది.